హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో నటి శ్రీదేవి చనిపోయి చాలా రోజులు అవుతుంది. అయితే రీసెంట్గా ఆమె కేసులో ఒక కొత్త ట్విస్ట్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఒక దేవి అనే వ్యక్తి కొన్ని డాక్యుమెంట్స్ బయటికి తీసింది. సో మరి ఆ డాక్యుమెంట్స్లు ఏమున్నాయి? శ్రీదేవి గారి మరణం గురించి ఏమైనా ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయా? యా, ఇప్పుడు ఇది ఒక కొత్త మలుపు అని చెప్పచ్చు. ఎందుకంటే శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24th చనిపోయింది దుబాయ్లో. సో అప్పటి నుంచి కూడా ఆమె మరణానికి సంబంధించి అనేక సందేహాలు, మిస్టరీలు ఉన్నాయి. అయితే ఇండియన్ గవర్నమెంట్ అయితే దాని మీద ఏ రకమైన విచారణ మేము చేయాలని అవసరం లేదు. ఆల్రెడీ దుబాయ్ గవర్నమెంటు డీటెయిల్గా విచారణ చేసి అది యాక్సిడెంటల్ డ్రౌనింగ్ డెత్, అంటే యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు బాత్ టబ్లో మునిగి చనిపోయింది అనేది వాళ్ళు తేల్చారు. కాబట్టి కొత్తగా మేము తేల్చాల్సిన అవసరం లేదన్నారు. అప్పుడే కొంతమంది సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. సుప్రీంకోర్టు కూడా వాళ్ళ పిటిషన్లు కొట్టేసింది, అవసరం లేదు కొత్తగా దీని విచారణని. అయితే ఇప్పుడు దీప్తి పిన్నిటి అనే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఒక సంచలనాన్ని క్రియేట్ చేసిందని చెప్పచ్చు. ఆమె కొత్త డాక్యుమెంట్స్ని ప్రవేశపెట్టింది. అవేందంటే అక్కడ దుబాయ్లో హాస్పిటల్, ఈమెను ఏ హాస్పిటల్లో తీసుకెళ్లారో, హాస్పిటల్కి సంబంధించిన హెల్త్ రికార్డ్స్, తర్వాత ఒరిజినల్గా ఇచ్చిన పిఎం అంటే పోస్ట్ మార్టం రిపోర్టు. ఆమె చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు బయటకు వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫేక్, నేను పెడుతున్న పోస్ట్ మార్టం రిపోర్టే కరెక్టు అనేది కూడా ఆమె చెప్తుంది. ఆమె చాలా టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చింది గత కొంతకాలం నుంచి. అయితే ఆమె మీద సిబిఐ వాళ్ళు కేసు పెట్టారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు సిబిఐ చార్జ్షీటు ఆమె మీద పెట్టింది. సో అసలు ఆమె ఏం చెప్పింది, సిబిఐ ఎందుకు ఆమె మీద కేసు పెట్టింది, అసలు ఈ డెత్ మిస్టరీ ఏంటి అనే విషయాలు మనం చూసుకున్నప్పుడు, బ్రీఫ్గా ఆమె ఎలా చనిపోయింది అనుకున్నప్పుడు, ఆమె ఫిబ్రవరి 20th 2018 ఇక్కడ నుంచి తన చిన్న కూతురు ఖుషితో కూడా దుబాయ్ వెళ్ళింది. వాళ్ళ మేనల్లుడు మోహిత్ మార్వాకి పెళ్ళి, ఆ పెళ్ళికి అటెండ్ అవ్వడానికి ఆమె వెళ్ళింది. వెళ్ళిన మన ఎయిర్పోర్ట్లో ఫోటోలు, అక్కడ దిగిన ఫోటోలు ఉన్నాయి. తర్వాత ఆ పెళ్లి సందర్భంగా డ్యాన్స్ కూడా వేసింది శ్రీదేవి, ఆ డ్యాన్స్ వీడియోలు కూడా ఉన్నాయి. దాని తర్వాత ఖుషి ఇండియాకు వచ్చేసింది. ఈయన కూడా వెళ్ళి, ఈయన 22nd బోనీ కపూర్ లక్నోలో ఒక మీటింగ్ అటెండ్ అవ్వడానికి ఈయన వచ్చేసాడు. అయితే శ్రీదేవి తన పెద్ద కూతురు జాన్వీ 21st బర్త్డే వస్తుంది త్వరలో అని చెప్పి, ఆ బర్త్డేకి సంబంధించి బట్టలు షాపింగ్ చేయడానికి ఆమె దుబాయ్లోనే ఆగింది. ఆమె వచ్చి జుమైరా ఎమిరేట్స్ టవర్స్ అనే హోటల్లో 22/01 2201 రూమ్ నెంబర్ దాంట్లో దిగింది. అయితే ముందుగానే ఆమెకు సర్ప్రైజ్ ఇద్దామని బోనీ కపూర్ అనుకున్నాడు. 24th ఆమెకు తెలియకుండా చెప్పకుండా వెళ్ళి సర్ప్రైజ్ పార్టీ ఇద్దామని వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా అనేది ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాడు. సో ఆ రోజు ఈవినింగ్ 6:30 ఆ హోటల్కి వెళ్ళి ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకున్నారు. దాని తర్వాత బయటికి డిన్నర్ అతను ఆల్రెడీ ఒక హోటల్లో బుక్ చేసి పెట్టాడు. సో ఆ డిన్నర్కి వెళ్దామన్నప్పుడు ఈమె బాత్ టబ్లోకి వెళ్ళింది. ఒక 15 మినిట్స్ వరకు కూడా రాలేదు. మామూలుగా త్వరగానే వస్తానని చెప్పి వెళ్ళింది, ఎంతసేపు రాలేదని తను చూశాడు. సో ఆ డోర్ కూడా బాత్ టబ్ల డోర్ సరిగ్గా లేదు. దాంతో ఆమె సృహదెబ్బ పడిపోయి ఉంటే ఇమీడియట్గా హోటల్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. బట్ ఆల్రెడీ డెత్ అని చెప్పారు. దాని తర్వాత అక్కడ పోలీసులు దీని మీద విచారణ మొదలుపెట్టారు. ఆ తర్వాత పోలీసుల నుంచి కేసు కోర్టు లాంటి దానికి వెళ్ళింది అక్కడ. సో అంతా కలిసి రిపోర్ట్, దీంట్లో టాక్సికాలజీ రిపోర్ట్లో కూడా ఇది యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అని చెప్పారు. సో ఫైనల్గా అది మన అనిల్ అంబానీ ఫ్లైట్లో ఆమెని తీసుకుని ఇండియాకి వచ్చారు. దాని తర్వాత ఆమె చనిపోయిందనే విషయాన్ని వాళ్ళ బావమరిది సంజయ్ కన్నా, ఆయన సంజయ్ కపూర్ ఆయన అనౌన్స్ చేశాడు. అంటే వీళ్ళ బోనీ కపూర్ వాళ్ళ తమ్ముడు. సో ఫస్ట్లేమో ఇది హార్ట్ అటాక్గా చనిపోయిందని చెప్పారు. తర్వాత ఏమో బాత్ టబ్ అని చెప్పారు. అసలు ఎవరు నమ్మలేదు శ్రీదేవి చనిపోయిందంటే.
ఇదంతా కూడా ఏదన్నా ఇంటర్నెట్ హోక్స్ ఏమో అనుకున్నారు. సాల్ట్ గురించి కూడా మాట్లాడారు. యా, అది తర్వాత ఆయన మాట్లాడుతూ ఒక దాంట్లో ఆమె క్రాష్ డైట్ ఎప్పటి నుంచో తీసుకుంటుంది, మా పెళ్ళి అయినప్పటి నుంచి కూడా ఆమె అనేక సార్లు ఇలాగ పడిపోయిన తర్వాత తప్పి ఆమె డైట్ తీసుకుంటుంది, ఆమె ఆ డైట్లో సాల్ట్ ఆల్మోస్ట్ తినదు, దానివల్ల ఆమెకు లో బీపీ ఉంది కాబట్టి అలాగ ఆమె స్నానానికి పోయినప్పుడు పడిపోయి ఉండొచ్చు నీళ్ళల్లో, సో అలా చనిపోయిండే అవకాశం ఉంది అని చెప్పారు. బట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమె బాడీలో ఆల్కహాల్ కూడా కొద్దిగా కంటెంట్ ఉందనేది కూడా తేలింది. సో ఈయన వెళ్ళక ముందు ఆమె ఏమన్నా ఆల్కహాల్ తీసుకుందా, ఈమె వెళ్ళి ఈయన వెళ్ళినాకైతే మేము ఇద్దరం తీసుకోలేదని చెప్పాడు. సో వెళ్ళక ముందేమన్నా తీసుకునిందా అనేది తెలియదు. సో ఇది జనరల్గా ఇప్పటివరకు బయటకు వచ్చిన స్టోరీ. అయితే దీని మీద రకరకాల కాన్స్పిరసీ థియరీస్ కూడా వచ్చాయి. ఆమె మీద 200 కోట్ల ఇన్సూరెన్స్ ఉందని, ఆ మనీ కోసం ఇతని భర్తే బోని కపూరే చంపేశాడన్న విమర్శలు వచ్చాయి. ఓపెన్గా కూడా చాలామంది మాట్లాడారు. ఇలాగే రకరకాల థీరీలు వచ్చాయి. ఇప్పుడు దీప్తి పిన్నిటి, ఈమె ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, ఈమె థీరీ ఏంటంటే ఇది బోని కపూర్ చంపలేదు, ఆమె యాక్సిడెంట్లుగా కూడా చనిపోలేదు, దీని వెనక ఇంకా పెద్ద కుట్ర ఉంది, దీని వెనక ఇండియన్ గవర్నమెంట్ ఉంది, దుబాయ్ గవర్నమెంట్ ఉంది, ఈ రెండు గవర్నమెంట్లు కూడా కుమ్మక్క అయిపోయినాయి, అందుకే విషయాలు బయటికి రాలేదు. మామూలుగా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్లో డ్రౌనింగ్ అని అంటారు కానీ యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అనరు, ఎందుకంటే కాజ్ ఆఫ్ డెత్ ఏమంటారు, డ్రౌనింగ్ వల్ల చనిపోయింది అంటారు. యాక్సిడెంటలా కాదా అనేది వాళ్ళు ఎట్లా చెప్తారు, అది చెప్పాల్సింది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కదా అనేది ఈమె ఒక ప్రశ్న, ఈమె వేసిన ప్రశ్నలో. సో ఈమె థియరీ ఏంటంటే మాముషి అనే ఒక పాయిజన్ ఉంది. మాముషి అనేది ఒక కట్లపాము లాంటి ఒక జపనీస్ పాము, దాని విషాన్ని 5 రోజుల ముందే ఇచ్చారు, అంటే దుబాయ్కి వెళ్ళక ముందే ఈమెకి ఇండియాలోనే ఇచ్చారు, అది కూడా మిల్క్ సాలిడ్లలో కలిపి ఈమెకి ఇచ్చారు. అది ఎందుకు అలాగ ఇచ్చారంటే అది స్లోగా పనిచేస్తుంది, మిల్క్ సాలిడ్లో ఇవ్వడం వల్ల ఆ పాయిజన్ స్లోగా బాడీ మీద పనిచేస్తుంది. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆమె దుబాయ్ వెళ్ళినప్పుడు దుబాయ్లో ఆ పార్టీలో చనిపోయే విధంగా వాళ్ళు ప్లాన్ చేశారు, డ్యాన్స్ వేస్తూ చనిపోతే కరెక్ట్గా ఉంటుంది అనుకున్నారు, కానీ ఆమె ఈ డైట్ అవన్నీ ఫాలో కావడం వల్ల స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అక్కడ ఆమె జరగలేదు. మామూలుగా ఈ పాయిజన్ ఏంటంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరుగుతుంది, ఫైనల్గా హార్ట్ ఫెయిల్ అవుతుంది, అలాగా చనిపోతారు ఈ పాయిజన్ వల్ల. సో అదొకటి. రెండోది పోస్ట్ మార్టంలో బయటపడకూడదు అనేసి కూడా వీళ్ళు ఈ మిల్క్ సాలిడ్లలో కల్పించారు దీన్ని, అందువల్ల పోస్ట్ మార్టంలో కూడా రాలేదు. సో ఇది నా ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. నేను కొంత డిఫెన్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళ సహాయం తీసుకున్నాను, నా ఫ్రెండ్స్ కొంతమంది దుబాయ్ వెళ్ళారు, వాళ్ళు ఈ హాస్పిటల్లో ఇక్కడంతా రికార్డులు సంపాదించారు. అక్కడ దుబాయ్లో ఏంటంటే సెంట్రలైజ్డ్ హెల్త్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి, ఆ దేశంలో ఎక్కడ ఏ హాస్పిటల్లో ఏం జరిగినా కూడా సెంట్రలైజ్డ్గా డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో దాని ద్వారా మా వాళ్ళు సంపాదించారు. దాంట్లో క్లియర్గా మాముషి పాయిజన్తో చనిపోయిందని ఉంది రిపోర్ట్లో, కానీ దాన్ని దాచిపెట్టి ఫేక్ రిపోర్ట్ని ఈ గవర్నమెంటు సప్లై చేసింది. నా దగ్గర మోడీ ఆఫీస్ నుంచి, రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఆఫీస్ నుంచి కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి అనేది ఆమె అన్ని డాక్యుమెంట్స్ టీవీలో చూపిస్తూ యూట్యూబ్ ఛానళ్ళల్లో ఆమె తన వాదాన్ని ప్రవేశపెట్టారు. ఇది అంతర్జాతీయ కుట్ర ఉంది, నేను అన్ని విషయాలను ఇప్పుడు నేను బయటికి తీసుకురాలేను, నేను కోర్టుకి వెళ్తాను, కోర్టుకి చాలాసార్లు వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు కోర్టు హాలిడేస్ అన్నారు అని కోర్టుల మీద కూడా ఆమె విమర్శ చేసింది. కోర్టులకు ఇన్ని హాలిడేస్ ఎందుకు, న్యాయ వ్యవస్థ ఇప్పటికే కోర్టుల కేసులు పెండింగ్లో ఉంటే కోర్టులు ఇన్ని హాలిడేస్కి అవసరమా అనేది కూడా ఆమె ప్రశ్నించింది. సో ఆమె తరపున ఒక అడ్వకేట్ కూడా, భరత్ సురేష్ కామత్ అనే ఒక అడ్వకేట్ కూడా ఆమె తరపున ఇప్పటి నుంచి పనిచేస్తున్నాడు. సో ఆమె ఒక, నాకు ఒక పెద్ద నెట్వర్క్ ఉంది, ఇన్వెస్టిగేటివ్ నెట్వర్క్, దీని ద్వారా నేను బయటపెడతాను అని ఆమె చెప్పింది. మీకెందుకు ఇంట్రెస్ట్ అన్నప్పుడు, నాకు శ్రీదేవి అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఫ్యాన్ని, 2007లో కూడా ఆమె నేను వెళ్ళి కలిశాను. సో నాకు శ్రీదేవి డెత్ మిస్టరీ తెలుసుకోవాలనిపించింది, నేను నమ్మలేదు వీళ్ళు చెప్తున్న కథనాన్ని అని ఆమె చెప్పింది. ఆమె ఇదే కాకుండా సుశాంత్ సింగ్ రాజ్పుట్ మరణం మీద కూడా ఆమె ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. చాలాసార్లు ఆమె నిర్భయంగానే మాట్లాడుతుంది. నేను రీసెంట్ ఇంటర్వ్యూ కూడా చూశాను, 3 ఏళ్ళకు ముందు కూడా లేబ్రింత్ అనే ఒక ఛానల్కి ఆమె డీటెయిల్గా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో కూడా ఆమె ఏమాత్రం తొనక్కుండా బెనక్కుండా మొత్తం చెబుతుంది.
సో ఆమె చెప్పేదాన్ని మరి మన మనకు ఫ్యాక్ట్స్ తెలియదు కాబట్టి ఆమె చెప్పేవి నిజమే అనిపిస్తుంది, కన్విన్సింగ్గా ఉంది, లాజికల్గా ఉంది. నిజమే డ్రౌనింగ్ అని చెప్పాలి కానీ యాక్సిడెంట్లా కాదా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎలా చెప్తారనే ప్రశ్న లాజికల్గానే ఉంది. అట్లాగే హడావిడిగా తీసుకొచ్చారని, అక్కడ పోలీసులు సరిగ్గా ఎంక్వైరీ చేయలేదని. రెండోది ఎక్కడో పెళ్ళి రసెల్ దీంట్లో కెమాలో జరిగితే ఇక్కడే వరకు హోటల్కి ఎందుకు వచ్చింది ఆమె, 150 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. సో ఇతను ఎందుకు మళ్ళీ సడన్గా పోయాడు, ఈ సర్ప్రైజ్ ఏంటి, ఇవన్నీ ఆమె అనేక డౌట్లు ఉన్నాయి దీంట్లో అనేది చెబుతుంది. సో ఆమె చెప్పే ప్రకారం విషప్రయోగం ఇండియాలోనూ జరిగింది, దుబాయ్లో కాదు. సో వాళ్ళు ఎందుకు సీసీటీవీ ఫుటేజ్లు కూడా బయటికి తీసుకురాలేదని చెప్తుంది. ఇలా అనేక లూప్ హోల్స్ ఈ కేసులో ఉన్నాయనేది ఆమె చెప్తుంది. సో దీని మీద సిబిఐ కేసు పెట్టింది ఆమె మీద, 120B క్రిమినల్ కాన్స్పిరసీ, తర్వాత ఫోర్జరీ. ఈ డాక్యుమెంట్స్ అన్నా కూడా ఫోర్జరీ అని చెప్తున్నారు సిబిఐ వాళ్ళు, ఛార్జ్షీట్ వేశారు నిన్న. అందువల్ల మళ్ళీ ఇది వైరల్ అవుతుంది. ఆమెమో నా వాంగ్మూలం తీసుకోకుండా సిబిఐ ఎలా ఛార్జ్షీట్ వేస్తారని చెప్తుంది. ఇప్పటివరకు ఆమెను అరెస్ట్ అయితే చేయట్లేదు. మరి సిబిఐ ఆమె చెప్పిన విషయాల్ని పరిశోధిస్తుందా, లేకపోతే ఈమెను వేధించి ఈమెని కోర్టులో పెట్టి ఈమెను ఏమైనా అరెస్ట్ చేస్తుంది అనేది మనం చూడాలి. ఆమె అయితే నేను గట్టిగా ఫైట్ చేస్తానని చెప్తా ఉంది. సో ఇప్పటివరకు ఇది మిస్టరీ.